హాయ్ అండి, ఇది జొన్న రవ్వ. ఈ రవ్వ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ జొన్న రవ్వతో జొన్న సంకటి, జొన్న అన్నం, జొన్న ఉప్మా చేసుకోవచ్చు. ఇలా చేద్దామో చూద్దాము. ఈ జొన్నలు తీసుకొని, ఇవి జొన్నలు అండి, చూపిస్తాను. ఈ జొన్నలు కొంచెం నీళ్ళు చిలకరించి గాలికి ఆరబెట్టాలి. ఆరిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం ఒకసారి బరకగా గ్రైండ్ చేయాలి. రెండుసార్లు తిప్పగానే కొంచెం బరక అవుతుంది. గ్రైండ్ చేసిన తర్వాత జల్లెడలో పిండి జల్లెడ పోసుకొని ఇలా పిండి కిందికి వచ్చేటట్టు చూడాలి. పిండి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఆ గ్రైండ్ చేస్తే కొంచెం రవ్వలాగా అవుతుందండి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తే ఇదిగోండి, మళ్ళీ ఒకసారి మిక్సీలో రెండు రౌండ్లు తిప్పుతూ ఇలా వస్తుందండి. ఇప్పుడు కొంచెం ప్లేట్లో పోసుకొని జల్లించాలండి ఇలా. అప్పుడు జొన్న మీద ఉన్న పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చిల్లులుగా ఉన్న ఒక జల్లెడలో ఇలా పోసుకొని జల్లించాలండి. కిందికి అంతా రవ్వ పడిపోతుంది. ఒకసారి చూడండి, రవ్వ అంతా కిందికి ఇలా వస్తుంది. అలా మొత్తం జల్లించాలి. ఇలా జల్లించి కొంచెం లావుగా ఉన్నది మొత్తం ఇలా మొత్తం జల్లించాలి. ఇలా ఉంటుందండి, చూడండి ఇలా ఉంటుంది. కింద మొత్తం రవ్వ వస్తుందండి. ఆ రవ్వ అంతా మళ్ళీ ఒకసారి పిండి జల్లెల్లో వేసుకుంటే కొంచెం పౌడర్ అంతా వెళ్ళిపోతుందండి. మనకు జొన్న రవ్వ మిగులుతుంది. ఎంత బాగుంటుందో చూడండి. ఈ రవ్వతో మనకు నచ్చిన అన్నం వండుకోవచ్చు, జొన్న సంకటి చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చూడండి ఒకసారి మళ్ళీ.